ಕೈಚಾಲ ಮುಂದು ಬಿಟ್ಟವೇ ಮಾ ಜೀವನ ನನ್ನ ಜೀವನ ಚಂದ್ರುಡು ನೀವೇ తొంగూరు ఇంత అభివృద్ధి ఎందింది అని అంటే ముఖ్యంగా మనం ఒక కానీ వల్ల ఈ తొంగూరులో భూమి ధరలు గాని నర్సులపల్లె గాని మరి మెయిన్ రోడ్ మీద ఒక జిల్లాలను కలిపే విధంగా కమ్మనూరు బ్రిడ్జి మన పెద్దలు జీవనని గారు కట్టడం వల్లనే మనం ఇంత వెలుగులోకి వచ్చినాం అనేది ఇది అసలు ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది ప్రతిపక్షాల వాళ్ళు కూడా అవునంట ఈ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మన బీపూర్ మండలానికి సంబంధించి సమన్వయం చేయడానికి ప్రచార కార్యక్రమం చేపట్టడానికి ఏదీతో మన బీపూర్ మండల కేంద్రం అయినప్పటికీ కూడా మధ్యలో ఉండాలనేటువంటి భావనతో తుమ్మూరు గ్రామాన్ని ఎంచుకొని అటు బీపూర్ నర్సులపల్లి కానీ ఇటు కొల్వాయ తలధర్మం చిత్రమేనిగూడెం కమ్మనూరు కలమడుగు మంగళ కల్లపల్లి చెర్లపల్లి రంగసాగర్ అన్ని గ్రామాల మధ్య ఉంటుందని ఎప్పటికీ భావనతో తుమ్మూరు తెచ్చుకొని మరి కార్యాలయాన్ని ప్రారంభం చేసుకున్నటువంటి మిత్రుడు సమావేశం నిర్వహిస్తున్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహా సుభాష్ యాదవ్ గారు గౌరవ మండల పరిషత్ అధ్యక్షుడు రమేష్ గారు జిల్లా పరిషత్ సభ్యులు పాత రమేష్ గారు స్థానిక సర్పంచ్ శ్రీమతి సోదరి అట్లాగే మళ్ళీ మల్లీశ్వర్ గారు మసిగల్ గుండ అధ్యక్షులు నవీన్రావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన బీర్పూర్ మండలానికి పరిమితమే కాకుండా యావత్ జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టిస్తానికి ట్వీట్ చేస్తూ గెలుపు కోసం పాటుపడుతున్నటువంటి సోదరుడు జితేంద్ర యాదవ్ గారు మా తుంగూరు గ్రామ పెద్దలు రైతు సోదరులు వివిధ గ్రామాల నుంచినటువంటి ప్రజాప్రతినిధులు వైఎస్ ఎంపీపీ లక్ష్మణరావు గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులు మా తల్లు ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ మిత్రులు చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా మీరు ఎన్నికలు అనగానే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది తమ పార్టీ మాత్రమే ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతుంది అని ఒక భావన వ్యక్తం చేయడం సహజమైపోయింది. మీరు మనం గమనించాలి ఇవాళ కాంగ్రెసే కానీ టీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ ఈయన కూడా కొత్త మామాలి పదకొండు పదహారు రూపాయలు ఉంటే 11 రూపాయలు ఇచ్చడమే 5 రూపాయలు మాత్రమే 5 రూపాయలు ఇచ్చిండు ఈయన ఎందుకు 30-35 రూపాయలు ఇచ్చింది నిజమాదే చెప్పండి. ఎందుకు ఆ రైతుకి ఏదైతున్నదో పనిముట్లు ఇచ్చిన వ్యవసాయ పనిముట్లు వీళ్ళ కర్రలే కానీ నాగర్లే కానీ మేము ట్రాక్టర్ యాక్సెసరీస్ మొత్తం ఇచ్చినాం మనం మామిడి కొమ్మ కత్తిరించడానికి కత్తెర్లు ఇచ్చినాం ట్రిప్ ఇచ్చినాం
స్ప్రింక్లర్ ఇచ్చారు నిజమా మొన్న చెప్పండి ఏమను నాయ ఇప్పుడు ఒక్కడే రైతు పొంది ఇస్తున్నా ఈ రైతు పొంది మేము కూడిస్తాం చెప్పండి ఎందుకంటే రైతు వ్యవసాయ పెట్టుబడి పెరుగుతుందని ఆ పెరుగుతున్న పెట్టుబడికి అనుగుణంగా ఏదైతుందో కొంతమంది ప్రభుత్వం సహాయం చేయాలి కానీ ఉమ్మడి రాష్ట్రంలో కల్పించినటువంటి రాయితీలన్నీ కూడా కొనసాగిస్తూ రైతు పంది ఇవన్నీ చెప్తున్నా మా తుమ్మూరు సభా వేదిక ముఖాంక రేపు రాష్ట్రంలో కార్యకర్తలు ఏర్పడుతున్న రైతాంగానికి వెన్నుదన్నుగా రైతాంగానికి అండగా నిలిచే విధంగా కేవలం రైతు బంధే కాదు రైతు బంధుతో పాటుగా ఉమ్మడి రాష్ట్రంలో కల్పించినటువంటి వడ్డీ రాయికి వ్యవసాయ పనిముట్లు హమాలి ఛార్జీ ప్రభుత్వం కల్పించే మద్దతు ధరలు అదనంగా 500 రూపాయల క్వింటల్ కి ఇవన్నీ కూడా కల్పిస్తుంది కాదు పార్టీ కళ్యాణ లక్ష్మికి వచ్చేవారు కదా నువ్వు లక్ష అంటున్నావు లక్ష కాదు ఆయన లక్ష్యం ఏంటుంది పాపం తల్లిదండ్రులు కష్టపడి పెళ్లి చేస్తున్నారు ఖర్చులు కిందిపోతుంది పెళ్లి పిల్ల నవ్వదు బిడ్డ పోసిపోవద్దని ఏం కావాలి అందరూ ఏమన్నా నగాలు నట్ల పెట్టాలి మెత్తులు బంగారం మెత్త అని చెప్పండి మెత్తులు బంగారం సిలిండర్ దాని ముందు 450 ఉన్నది పడ్డది 50 అయింది మా బీజేపీ మిత్రులు కూడా చెడుతున్నారు వాళ్ళు మేము ఓటు మా ఓటు వేయమని ఎందుకే సిలిండర్ వేయించదు కోటే అదే బీజేపీకి అడగండి బీజేపీ పువ్వు గుర్తులు వస్తే సిలిండర్ ధర 450 1250 చేసి దేవుడు ఈ మోడీ ప్రభుత్వం కాదా నువ్వు 1250 చేసే కేసీఆర్ నువ్వు ఏమైనా రాజకీయ భరించినావే ఇయర్ కాంగ్రెస్ 500 ఇస్తా పోనంటే నేను నన్ను ఇస్తా నువ్వు నన్ను కాదు ఆయన నువ్వు ఎక్కువైనా కానీ నేను ఇంత 500 అమలు చెప్తావు చెప్పండి ఏ పార్టీ కానీ మేము పార్టీ చెప్తా వాడి కొత్త కూడా వచ్చిందా వాళ్ళు కూడా కథ చెప్తున్నారు మేము కూడా ఉన్న రంగంలో అని చెప్పాను నువ్వు రంగంలో ఉంటే వ్యవసాయ రంగంలో రైతాంగానికి ఏదైతుందో మీరు మద్దతు ప్రకటనకే పరిమితం కాకుండా కల్పింపజేసే బాధ్యత మీద లేదా 3 నెలల చట్టాలు తెచ్చిన 3 నెలల చట్టాలు గుర్తు చేసుకోవాలి మద్దతు ప్రకటింపబడేంత వరకు మాత్రమే ప్రభుత్వ బాధ్యత మద్దతు ప్రకటింపబడ్డ తర్వాత దాన్ని కల్పింపజేయడం మా బాధ్యత కాదు అని చెప్పని చట్టాన్ని రూపకల్పన చేసింది ఈ బీజేపీ నిజమాబద్ధమే దేశంలో రైతు వ్యతిరేకలు ఉన్నారు అని చెప్పంటే మొట్టమొదటి రైతు వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం అని చెప్పండి మొత్తం దేశమంతా సంవత్సర కాలం ఉద్యమిస్తే ఆ 3 చట్టాలు ఉపశమనింపజేసి మద్దతు చట్టబద్ధత కల్పించి పొందుతుందని చెప్పండి నువ్వు ఎక్కడ ఎవరికైనా కావాలి పోనట ఎక్కడ ఉన్నా అదే రాజ్యం ఇది చెప్పిన లేదా బీజేపీ ఎక్కడ నమ్మో ఎవరికైనా అనుకో నాకు సంబంధం లేదు కానీ కాంగ్రెస్ అట్లా కాదు ఎక్కడ నమ్మో ఎవరికైనా అనుకో కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రైతాంగానికి ధాన్యం పండించే పంటకు మద్దతు కల్పిస్తుందని చెప్పని నేను గ్యారెంటీ చెప్పాను రమ్మని రాష్ట్రంలో దశాబ్ద కాలం అధికారంలో ఉండి మీరు అమలవుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి బాట వేసింది అన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి ఇక్కడ ఉచిత విద్యుత్ గురించి చర్చిస్తే ఉచిత విద్యుత్ రూపకల్పన చేసి అమలు తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇది మనకందరికి తెలుసు వాళ్ళు ఎవరే చెప్పినా కానీ ధాన్యానికి మద్దతు కల్పింపజేయటం గ్రామ గ్రామాల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయటం దీని రూపకల్పన చేసింది ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నిరుపేద వర్గాలకు ఏదైతుందో వైద్య సేవలు అందింపజేయటం కార్పొరేట్ రంగంలో కార్పొరేట్ ఆసుపత్రులు ఏదైతుందో ఉచితంగా వైద్య సేవలు చేసే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళు 108A కానీ 104A కానీ ఆడపిల్ల ప్రసూతి పోతామంటే ఇబ్బంది ఎదురవుతుండే ఒక ఫోన్ కొడితే ఏదైతుందో మనం 108 వచ్చి ఆడపిల్లల ప్రసూతికి ప్రభుత్వ ఆసుపత్రికి పోయినటువంటి సౌకర్యాన్ని రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి వీళ్ళు విద్యకు సంబంధించి గ్రామ గ్రామాల ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సౌకర్యాలు కల్పించాలి అలాంటి సక్సెస్ స్కూల్స్ రూపకల్పన చేసి మొదటి దశలో వంతడి పాఠశాలలు తదుపరి వంతడి వంతడి అని చెప్పని ఆరంభింప చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి వీళ్ళు సంక్షేమకరణ ఇవ్వండి కానివ్వండి చెప్పండి మేము కళ్యాణ లక్ష్మి చర్చిస్తున్నాం
కళ్యాణ పది సంవత్సరాల రెండు వేల కుటుంబాలు చెప్పారు. రెండు వేల కుటుంబాలు చెప్పాడు. నేను చెప్తున్నా ఉగాది లేకుండా వచ్చే ప్రతి కోమల గల్ఫ్ దారులు చనిపోయిన ప్రతి కుటుంబానికి ఏదైతుందో 5 లక్షల రూపాయలు ఇప్పిస్తే చనిపోయిన గల్ఫ్ దారుల కుటుంబాలు ఎవరైనా చెప్పండి వాళ్ళకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం తెలంగాణ వచ్చేవాళ్ళ మీద బకాయిపోయో అందరికి రేపు బడ్జెట్ ఏదో మార్చే పెద్ద బడ్జెట్ లో ఇప్పించి ఆదుకుంటే టీవీలు ఉన్నాయి దగ్గర సోషల్ మీడియా కొందరు ఉన్నారు కదా ఇక్కడ తలుపులు వేసి తెలంగాణ ఇచ్చిన తలుపులు ఇచ్చి తెలంగాణ మోడీ గారు ఏం మాట్లాడండి పార్లమెంట్ లో ఏ బిల్లు ప్రవేశపెట్టి ఓటింగ్కి వచ్చినా తలపిస్తారు పార్లమెంట్ లో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏ బిల్లు ఓటింగ్కి వచ్చినా తలుపులు వేసి గంట కొడుతుంది కదా ఆ గంట కొట్టినాక వెంటనే అందరు సభ్యులు ఎక్కడున్నా సభలోపడికి రావాలి వచ్చిన తర్వాత తలుపులు వేసి స్పీకర్ ఏదైతుందో బిల్లు ప్రవేశపెడతారు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకోలేక ఇంతమంది ఒకటే తుడి చేతులు ఎత్తున్నాడు అలా అదే ఉంటుందన్నమాట నొక్కున్నాడు నొక్కుతూ వ్యతిరేకంగా ఇంతమంది ఉన్నారు చేతులు ఎత్తుండి బట్టలు నొక్కుంటారు ఇది పార్లమెంట్ ప్రజాస్వామ్య సిస్టమ్ మోడీ గారు జీతనుకుంటే బీజేపీ కూడా మాకు ఓటే ఓయ్యా బయట కాదు కమ్మ